నమస్కారం. ఈటీవీ లైఫ్ సగర్వంగా సమర్పిస్తున్న సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. యుక్త వయసు వచ్చిన అమ్మాయిలు తమ వక్షోజాల సౌందర్యంపైనే దృష్టి పెడతారు. మగవాళ్ల చూపు అక్కడ నిలిస్తే ఆనందపడిపోతారు. అంతేకాదు, రోజు రోజుకి పెరుగుతున్న వాటి సౌందర్యం కాపాడుకోవడానికి తహతహలాడిపోతారు. మగవాణి చేతికి ఎప్పుడెప్పుడు వాటిని అందిద్దామా, శృంగారంలో తనువు అర్పిద్దామా అని ఆతృతగా ఎదురుచూస్తారు. కానీ కొంతమంది స్త్రీలలో ఎన్ని సంవత్సరాలైనా కూడా వక్షోజాల పరిమాణం చిన్నవిగా ఉంటుంది. దీనివల్ల పెళ్ళైన తర్వాత పాలు వస్తాయా రావా అనే అనుమానం కలిగి ఎంతో మదన పడిపోతారు. కొంతమంది అయితే వీటిని పెంచుకోవడానికి ఎన్నో మార్గాల్ని అన్వేషిస్తుంటారు. పెళ్లి కాని అమ్మాయిల పరిస్థితి ఇలా ఉంటే పెళ్ళైన తర్వాత పిల్లలకి పాలు సరిగ్గా రాని స్త్రీలు తమ వక్షోజాల్లో ఏదైనా సమస్య వచ్చిందేమో అని అనుమాన పడిపోతారు. ఏ చిన్న గడ్డ కనిపించినా క్యాన్సర్ ఏమో అని భయపడిపోతారు. అసలు ఆడవాళ్ల వక్షోజాల్లో ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటి సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే ఆసక్తికరమైన అంశాన్ని ఈరోజు డాక్టర్ సమరంగా అని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, వక్షోజాలు చిన్నవిగా ఉంటే సెక్స్ తక్కువగా ఉంటుందా? అదేం లేదండి, స్తనాలు చిన్నవిగా ఉన్నా సెక్స్ బాగానే ఉంటుంది. స్తనాలు చిన్నవిగా ఉంటే సెక్స్ తక్కువ ఉండవు, స్తనాలు పెద్దగా ఉంటే సెక్స్ ఎక్కువ ఉండవు, అదేం లేదండి. స్తనాల్లో అసలు సెక్స్ ప్రేరణ అనేది ఎక్కడ కలుగుతుందంటే చను మనల్లో కలుగుతుంది. కామనాళ్ళు ఉండేది ఎక్కువగా ఉండేది చను మనల్లో, నిప్పిల్స్ అంటాం దాంట్లో. అంటే ఇక స్తనాలు మొత్తం ఉన్న కొన్ని శరీరంలో ఇతర చోట్ల ఏ రకంగా సెక్స్ ప్రేరణ ఉంటుందో ఆ స్తనాల దగ్గర కూడా అంతే. స్తనాలు చూడడం మగవాడికి ప్రేరణ, స్తనాలు పెద్దగా, కానీ స్త్రీకి మాత్రం సెక్స్ ప్రేరణ అనేది కేవలం చనుమలే. స్తనాలు పెద్దగా ఉన్నా చిన్నవిగా ఉన్నా చనుమలు మాత్రం ఒకటే పరిమాణంలో ఉంటాయి. అంచేత చిన్నగా స్తనాలు ఉన్న స్త్రీలైనా పెద్దగా స్తనాల స్త్రీలైనా సెక్స్ ప్రేరణ ఒకటే రకంగా ఉంటుంది. అంటే సెక్స్ తగ్గదు, స్తనాలు చిన్నవిగానే సెక్స్ ఎక్కువ మామూలుగానే ఉంటుంది, తక్కువ మాత్రం ఉండదు. డాక్టర్ గారు, హార్మోన్ల ద్వారా వక్షోజాల పరిమాణం పెంచవచ్చా? హార్మోన్ పరంగానే హార్మోన్ డిఫిషియన్సీ ఉంటే మాత్రం మరి వక్షోజాల పెంచవచ్చు, కొద్దిగా డిఫిషియన్సీ ఉంటే. అంతేగాని హార్మోన్ లోపం లేకుండా వక్షోజాలు చిన్నవిగా ఉంటే మాత్రం హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కూడా ఏం ఫలితం ఉండదు. అయితే హార్మోన్ లోపం ఉంటే మాత్రం ఇంజెక్షన్ ఇస్తే హార్మోన్ పరిమాణం కొంచెం పెరగడానికి అవకాశం. డాక్టర్ గారు, వక్షోజాలు చిన్నవిగా ఉంటే పిల్లలకు పాలు తక్కువగా ఉంటాయా? లేదండి, వక్షోజాలు చిన్నవిగా బిడ్డకి సఫిషియెంట్గా మిల్క్ పడుతుంది. ఎందుకంటే వక్షోజాలు చిన్నవిగా పెద్దగా ఉన్నా లాక్టిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటాం, అంటే పాలను ఉత్పత్తి చేసేటువంటి గ్రంథులు, ట్యూబులర్ గ్లాండ్స్ ఒకటే లాగుంటాయి, 18 నుంచి 20 దాకా ఉంటాయి. ప్రతి వక్షోజంలో కూడా 18 నుంచి 20 దాకా ఉంటాయి. అవి చిన్నవిగానో పెద్దగానో ఒకటే. తగ్గినంత వృక్షోజాలు పెద్దగా ఉంటే ఏముందంటే కొవ్వు ఎక్కువ ఉంటుందండి. ఇంకేం కాదకుండా దాంట్లో అంటే కొవ్వు ఎక్కువ ఉండే కదా నిండుగా కనబడుతాయి. కానీ గ్రంథులు మాత్రం ఒకటే సంఖ్యలో, చిన్నవిగాన పెద్దగాన ఒకటే సంఖ్యలో ఉంటాయి. కనుక పాలు ఒకటే లాగుతాయి. పెద్ద వృక్షోజాలు ఉన్నప్పుడు ఎన్ని పాలు పడతాయో వృక్షోజాలు చిన్నవిగా ఉన్నా కూడా అంత పాలు పడతాయి. డాక్టర్ గారు, వక్షోజాల సౌందర్యాన్ని కాపాడుకోవడం ఎలా అంటారు? వృక్షోజాల సౌందర్యాన్ని కాపాడుకోవడం అంటే మరి చక్కగా ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం. వ్యాయామం కావాలి. వ్యాయామం చేస్తూ చక్కగా మంచి ఆహారం తీసుకున్నట్లయితే శరీరం అక్కడ ఈ వృక్షోజాలు చక్కగా కనడానికి అంటే కింద మజిలి ఉంటుందండి, ఆ మజిలు చక్కగా తయారవుతుంది. ఆ మజిలు తయారైతే వృక్షోజాలు చక్కగా నిండుకోండి. ఆ మనిషి తీవిగా నించోవడం వల్ల కానివ్వండి, దానివల్ల కానీ ఆ షేప్ చక్కగా ఉండదు. అంటే ఆ వ్యాయామం అనేది మనిషిని ఏం చేస్తుందంటే ఒక షేప్ ఫిగర్ని బాగా తెస్తుంది. ఆ బాడీ ఫిగర్ని అందంగా తీర్చిదిద్దుతుంది. అంతేత వ్యాయామం ఎవరైతే రోజు జిమ్ చేస్తారో లేకపోతే వ్యాయామం చేస్తారో స్విమ్మింగ్ చేస్తారో వాళ్ళకి ఏమవుతుందంటే చక్క కండరాలు చక్క తయారవుతాయి, ఫిగర్ బాగుంటుందన్నమాట. ఎప్పుడైతే ఫిగర్ చక్కగా తయారవుతుందో వృక్షోజాలు కూడా చక్కగా కనబడతాయి. ఆ మనిషి నించోవడం కానీ ఆ టీవీగా ఉండడం కానీ వృక్షోజాలు చక్కగా ఉంటాయి. అంచేత మంచి ఆహారం తీసుకోవడం,
వ్యాయామం చేయడం ఆరోగ్యాన్ని కాపాడడం ఉంటే వక్షోజ సౌందర్యం చక్కగా నిలబడుతుంది. డాక్టర్ గారు, వక్షోజాల్లో గడ్డలు ఏర్పడితే క్యాన్సర్ గడ్డే అనుకోవచ్చా? కాదండి, వక్షోజలో రకరకాల గడ్డలు ఏర్పడతాయి. ఫైబ్రోయిడ్నామా అని, ఎన్నో ఫైబ్రోమా అని, ఎన్నోమయం అని రకరకరకాలం ఉంటాయి. అది కాదు, క్యాన్సర్ గడ్డలు కూడా ఉండొచ్చు. కానీ మనకి ఎప్పుడైనా చిన్న గడ్డ ఉన్నా సరే వెంటనే ఒక ఎఫ్ఎన్ఏసి అంటాం, ఫైనల్ ఆస్పిరేషన్ చిన్నగా వేసి దానిలో టిష్యూని బయట తీసి హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ చేసినట్టయితే అది ఎటువంటి గడ్డో తెలుస్తుంది. అందుకని వృక్షోదాలు ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ కనబడతాం. చాలా గడ్డలు, రకరకాల గడ్డలు వస్తాయి వృక్షోదాల్లో. అంతే, ఒకసారి ఎప్పుడైనా డౌట్ ఉంటే మాత్రం డాక్టర్గా చూపిస్తే డాక్టర్ గారు పరీక్ష చేసి అది ఏంటో చెప్తారు. ఎఫ్ఎన్ఈఎస్సీ అండ్ టెస్ట్ అంటాం. చాలా సింపుల్గా మనం సూది వేసి, మనకి ఎలా ఇంజెక్షన్ ఎలా ఇస్తామో, ఇంజెక్షన్ ఇచ్చినట్లుగానే ఆ సూది వేసి సిరంజితో దానిలో ఫ్లూయిడ్ ఏమి ఉండదు, ఇలా లాగితే ఆ టిష్యూలోని కణాలు బయటకు వస్తాయి, ఆ గడ్డలో కణాలు బయటకు వస్తాయి, దాన్ని టెస్ట్ చేస్తాం. అంతగా అవసరం అయితే ఇంకా ఎక్సిషన్ బయాప్సీ అంటాం, కట్ చేసి ఆ మొక్క తీసేసి పరీక్ష చేస్తాం అన్నమాట. ఆరంగైతే కానీ మామూలుగా ఎఫ్ఎన్ఈఎస్సీతో చాలా తెలుస్తాయి. అలాగే మమ్మోగ్రఫీ ద్వారా మనకు తెలుస్తాయి, ఎక్స్రే ద్వారా తెలుస్తాయి, ఆరంగా చేయొచ్చు. డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి, నా వయసు 19 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు, నాకు సెక్స్ ఆలోచనలు వచ్చినప్పుడు పొత్తి కడుపు దగ్గర బాగా బిగదీస్తుంది, కాళ్ళు చేతుల కండరాలు ఢీలా పడతాయి, యోని దగ్గర నీరులాగా కారుతుంది, మనసుని ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా సెక్స్ ఆలోచనలు తీవ్రంగా బాధ పెడుతున్నాయి, ఇలా అవడం వల్ల నాలో నరాల బలహీనత కలిగే అవకాశం ఉందంటారా? నాకు చాలా భయంగా ఉంది, తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. నరాల బలహీనత కాదండి, కొంతమందికి ఆ సెక్షువల్ ఎక్సైట్మెంట్ వచ్చిన వల్ల బాడీలో కండరాలన్నీ టైట్గా తయారవుతాయి. సెక్స్లో పాల్గొనే అవుతాయి. సెక్స్లో పాల్గొన్నప్పుడు మరి ఎక్సైట్మెంట్ ఫేజ్లో శరీరంలో కండరాలన్నీ కూడా చాలా టైట్గా తయారవుతాయి. ఇక ఆర్గిజం సుఖప్రాప్తి రోజునవండి అలా వదిలేస్తాయి ఢీలాగా. ఇప్పుడు వీడికి అలాగే సెక్షువల్ ఫీలింగ్స్ ఎక్కువ ఉండి ఆ సెక్షువల్ ఎక్సైట్మెంట్ కామోద్రేకం ఎక్కువకల్లా ఆ పొత్తికడుపున కండరాలు, శరీరంలో కండరాలు అవి బిగుసుకుంటున్నాయి. ఆ కామోద్రేకం వల్ల, కామం వల్ల కలుగుతుంది అన్నమాట. అందువల్ల అంతేతప్పుడు ఇంకేం కాదు, దెబ్బ ఏం కాదు అది. అది ఆ సెక్షువల్ ఎక్సైట్మెంట్ మూడ్ వల్ల కలిగేటువంటి శరీరంలో కలిగే కండరాల స్పాదం అన్నమాట. అది మామూలుగా పోతుంది, ఏం జబ్బేం కాదు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి, మాకు కవల పిల్లలు, ఒక బాబు ఒక పాప, ఇప్పుడు వారి వయసు 12 సంవత్సరాలు, ఇద్దరు వయసు ఒకటే అయినప్పటికీ మా అమ్మాయే పెద్దదిగా కనపడుతుంది, అబ్బాయి చిన్నపిల్లవాళ్ళలా కనబడతాడు, మా వాడిని డాక్టర్కి చూపించాలంటారా అంటూ అడుగుతున్నారు. ఈ ప్యూబర్టీ ఏజ్ వచ్చిరగాలండి, ఆడపిల్లలు త్వరగా ఎదుగుతారు. మగపిల్లవాడికంటే 2 సంవత్సరాల ముందు వాళ్ళు యవ్వనం కనబడుతుంది. యవ్వనం దశ వచ్చే ఆడపిల్లలు వచ్చరికి ఏమైపోతుందంటే వాళ్ళు ఎదుగుతారు. పైగా వాళ్ళకి శారీరకంగా కూడా కొంత ఫెమినైన్ నేచర్ వచ్చేస్తుంది, వృక్షోజాలు పెరుగుతాయి. అసలు వాళ్ళు వాళ్ళ మాట తీరులోను, వాళ్ళ అన్నీ కూడా శరీర నిర్మాణంలో కూడాను తేడాకి పడుతుంది. ఇద్దరు ఒక కవలపిల్లే, కానీ ఆడపిల్ల కనుక ఆడపిల్ల త్వరగా హార్మోన్స్ ఉత్పత్తి అయ్యి వాళ్ళ సెక్స్ పరమైన హార్మోన్లు ఎక్కువ త్వరగా ఉత్పత్తి అయ్యి ఆడపిల్ల తగ్గి పెరిగినట్లు కనబడుతుంది. మగపిల్లడికి 14-15 సంవత్సరాలు చేరు కూడా వాడు అంత ఎదిగినట్టు కనబడ్డు. 12-13 ఏళ్ళ వయసుకి అంత ఉండదు మగవాళ్ళు అంటారు. కానీ 12-13 ఏళ్ళు చేరు కల్లా ఆడపిల్లలో చాలా మార్పు వచ్చేస్తుంది. కొందరు రజిస్టర్లు కూడా అయిపోతారు. 12-13 రెజిస్టర్ కల్లా ఇంకా ఏపీ అప్పటికే దానికి ముందే 2 సంవత్సరాల నుంచి వాళ్ళు హార్మోన్స్, ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ అవుతుంది. ఈస్ట్రోజన్ ఫెమినైన్ హార్మోన్ వాళ్ళు బాగా పెరిగేట్ చూపిస్తుంది అన్నమాట. మగవాళ్ళు టెస్టోస్టెరోన్ రావడం 14-15 సంవత్సరాలు అప్పుడు కానీ టెస్టోస్టెరోన్ యాక్షన్లోకి రాదు. అందుకని మగపిల్లవాడి కంటే ఆడపిల్లలో ప్యూబర్టీ అంటే యవనారంభం ముందుగా ఉంటుంది. దానివల్ల ఆడపిల్ల మగవాడి కంటే ముందుగా తయారైనట్టుగా ఉంటుంది. ఈ పిల్లవాడు ఏం లేదు అని ఆలోచన, అతను కూడా తయారవుతాడు మామూలుగానే, వేరుగా భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి, మాకు మొన్ననే పెళ్ళయింది, వెంటనే పిల్లలు వద్దనుకుని మొదటి రాత్రి కండంతో సెక్స్ లో పాల్గొన్నాను, మర్నాడు ఉదయానికి అంగం బాగా దురద అనిపించింది, తగిన 2 రాత్రులు కూడా కండం వాడే సెక్స్ లో పాల్గొన్నాను, నా అంగం పుండు పడిపోయింది,
నా అంగం పుండు పడడానికి నా భార్యకు సుఖవ్యాధులు ఉండడం కారణమని అనుకుంటున్నాను. నిజమేనా? మీ సమాధానంపైనే నా వైవాహిక జీవితం ఆధారపడి ఉంది, తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. భార్యకి సుఖవ్యాధులు ఉండడం కారణం కానే కాదు. ఆయనకి కండోమ్ లోపల ఉండేటువంటి ఆ లూబ్రికెంట్ అంటే జారుడు పదార్థం ఉంటుంది ఆయిల్ లాగా, అది ఎలర్జీ వచ్చింది. దీన్ని కాంట్రాక్ట్ డెర్మటైటిస్ అంటాం. అది సరిపడలేదు. ఇప్పుడు ఏంటంటే కండం లోపల ఈజీగా తొలగడానికి వీలుగా ఒక జారుడు పదార్థం ఆయిల్ ఉంటుంది. ఆ ఆయిల్కి ఎలర్జీ. 10 మందికి కండం వాడినవాడికి వెళ్ళొస్తే ఎర్రగా ఉంది. ఆయన వరుసగా 3 రోజులు పుండు కూడా అయిపోయింది. మొదటి రోజే ఆయనకు తెలిసిన మానుకోవాల్సింది. 3 రోజులు వాడేటికల్లా ఆయనకి అంతా పుండు కదా మారిపోయింది. ఇప్పటికైనా కండం వాడడం మానేయండి. కండం వల్ల అలా తేరుతుంది. ఇప్పుడు తగ్గట్టుగా ఒకసారి డాక్టర్ చూపించి కొన్ని మందులు రాస్తే ఆ ముందు దాంతో ఎలర్జీ తగ్గిపోతుంది, మామూలైపోతుంది. అది కాకుండా ఒకవేళ ఉందనుకున్నాం ఎవరికైనా సరే, వీడే కాదు, కండం వాడాక కండంలు చక్కగా వాడి అలా ఉన్నట్లయితే కానీ సుఖవ్యాధి నుంచి వస్తే అసలు రావు. ఒక సుఖవ్యాధులు ఉన్న వాళ్ళతో సెక్స్లో కండం వేసిన సుఖ పాల్గొన్నా సుఖవ్యాధులు రావు. ఎందుకని ఇది అడ్డుపు అడ్డుకుంటుంది కదా, ఇంకెక్కడ సుఖవ్యాధులు వస్తాయి. అది ఇక్కడ భార్య సుఖవ్యాధులు ఉందనుకోవడం తప్పు. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి, గర్భవతి అయిన తర్వాత సెక్స్లో పాల్గొనాలంటే ప్రతి భంగిమల్లో మార్పు అవసరం అంటారా అంటూ అడుగుతున్నారు. లేదండి, గర్భవతి అయిన తర్వాత 7 నెలల వరకు మామూలుగా సెక్స్లో పాల్గొచ్చండి. మామూలుగాను 7 నెలలు దాటిన తర్వాత మాత్రం వీళ్ళందరికీ పురుషు కింద స్త్రీ పైన ఉండే చేసే పద్ధతి మంచిది. అలాగే లేటరల్ పొజిషన్స్ పక్క తిరిగి పక్కన పక్క తిరిగి సెక్స్లో పడగడం పెట్టి, లేదా డాగీ పొజిషన్ అంటమాట, ఆమె మోకాళ్ళు మోచేతి మీద పడుకుంటే వెనక నుంచి విజయనాలోకి పెన్నిస్ ఇన్సర్ట్ చేసి సెక్స్లో పడగ మంచిది. లేదా ఎదురు బుదురుగా కూర్చుని, కుదిరేట్లయితే ఎదురు బుదురుగా కూర్చుని చేసుకోవచ్చు. అంతేగాని స్త్రీ పడుకుని వెళ్ళికలా పడుకుని పురుషుడు చేసే పొజిషన్ మరి, ఎందుకంటే ఆ గర్భాశయం యొక్క ఇది ప్రెషర్ లోపల అయోట మీద పడి కొంత బ్లడ్ సర్క్యులేషన్ తేడా రావడం అవకాశం ఉంటుంది. అంచేత ఆ రంగా కాకుండా ఎప్పుడు కూడా సెక్షువల్ పొజిషన్ మాత్రం నెలలు నిండిన తర్వాత స్త్రీ పైన పురుషుడి కింద నుండి చేసే ప్రతిబింబం కరెక్ట్ పద్ధతి. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి, మాకు పెళ్ళై 25 ఏళ్ళు అయింది, నా వయసు 50 సంవత్సరాలు. ఇటీవల మా సంసారం చాలా విచిత్రంగా మారింది. మా ఆవిడకు మొదటి నుండి దైవ భక్తి ఎక్కువ. ఇటీవల వారానికి 5 రోజులు ఉపవాసం ఉంటుంది. రాత్రి నా పక్కకు చేరిన శుద్ధి అని ప్రక్కకు తిరిగి పడుకుంటుంది. ఆ పూజలేంటో ఆ దైవ భక్తి ఏంటో నాకు అర్థం కావడం లేదు. మనసుని డైవర్ట్ చేసుకోవడానికి పూజలు చేస్తుందా అంటే మాకు ఎటువంటి బాధలు కూడా లేవు. సెక్స్ విషయంలో కూడా ఇద్దరం బాగానే ఉండేవాళ్ళం. అకస్మాత్తుగా ఈ మార్పు ఏంటో నాకు అర్థం కావడం లేదు. తను పూజలు మానేసి తిరుగు మామూలు మనిషి అయ్యేదెలా, తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. మరి ఆవిడ ఇది కేవలం సైకలాజికల్ అండి. పూజల మీద మనసు ఎక్కువ కలిగిందంటే ఆవిడ మనస్తత్వంలో మార్పు వచ్చింది. ఆ మనస్తత్వంలో మార్పు ఎందుకు వచ్చింది అనేది చూడాలి. సడన్గా భక్తి పెరిగిందా, ఏదైనా కారణాలలో భక్తి పెరిగిందా, లేకపోతే ఈ సెక్స్ని అవాయిడ్ చేయడం కోసమని అది ఆ భక్తి పెంచుకుందా, ఏ కారణం? ఇది సైకలాజికల్ కండిషన్. ఇది పూర్తిగా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ పొందడం అవసరం. అవి తీసుకెళ్ళి మాట్లాడితే అసలు విషయం బయటపడుతుంది. దాని ప్రకారంగా ఆ చికిత్స చేయాలి. ఇది వేరుగా కాదు. ఇద్దరు వెళ్ళండి, కౌన్సిలింగ్ పొందండి. డాక్టర్ మాట్లాడతారు, ఇద్దరు వేరువేరుగా మాట్లాడతారు, విషయాలు బయటపడతాయి. డైట్ దాని ప్రకారం చికిత్స చేస్తే అది మామూలు అవుతుంది. ఆ సడన్గా పూర్వకాలం లేనటువంటి ఒక్కసారి అటువంటి భక్తి వచ్చి సెక్స్ని అవాయిడ్ చేయడం, ఉపవాసాలు ఉండడం ఏం చేస్తే ఆవిడ మనస్తత్వంలో ఏదో మార్పు వచ్చింది. ఆమె ఎందుకు వచ్చింది, ఏమిటి అని తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి చికిత్స చేయాలి. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి, మొన్నటి వరకు నాకు అంగం చాలా చక్కగా స్తంభించేది. సెక్స్ కోరిక తట్టుకోలేక మొన్ననే ఓ బజారు స్త్రీతో సెక్స్లో పాల్గొన్నాను. అప్పుడు ఆమెతో బాగానే ఎంజాయ్ చేశాను. విచిత్రమేంటో, మరుసటి రోజు నుండి అంగం స్తంభించడం మానేసింది. బజారు స్త్రీతో సెక్స్లో పాల్గొనడం వల్ల నరాల బలహీనత వచ్చిందంటారా, తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. దేశతో సెక్స్లో పాల్గొనాలి, నరాలబంధి రాదండి, ఏమాత్రం రాదు. నరాలబంధిక వేరే భయం వల్ల ఉండొచ్చు,
అంతే భయం. సాధారణంగా అంత ముందు బాగా చేసేవాడు తర్వాత చేయలేదంటే సబ్కాన్షియస్గా మనసులో అంతర్లీనంగా నాకైనా ఏడ్స్ వచ్చిందా లేదా ఏమైనా సుఖాలు వచ్చాయా అమ్మాయితో పాల్గొబట్టి వచ్చాయా అనే అనుమానం వచ్చి అలా జరగవచ్చు. అంతేగాని ఏ స్త్రీ అయినా ఒకటే, భద్రాస్త్రీ కావచ్చు మామూలు స్త్రీ కావచ్చు, ఏ రంగా నరాలు బంతి రాదు. సెక్స్లో పాల్గొన్న వాళ్ళు మాత్రం నరాలు బంతి ఎప్పుడు రాదు, ఏ స్త్రీతో పాల్గొన్నారు రాదు. ఇక్కడ ఆవిడతో పాల్గొన్న వచ్చింది అంటే మాత్రం సైకలాజికల్గా ఒక ఫీర్ ఉందన్నమాట లోపల. ఆ ఫీర్ వల్ల ఏదో మనసు ఎప్పుడైతే మనసులో ఎప్పుడైనా భయం కానీ ఏదైనా అనుమానం కానీ ప్రవేశిస్తే అంగం స్తంభించడం మానేస్తుంది. అనుమానం వల్ల, భయం వల్ల, ఆందోళన వల్ల అంతే అంతే ఇంకేం కాదు. ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకుని ట్రీట్మెంట్ పొందాం కరెక్ట్ పత్తి. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి, ఉదయం నిద్ర లేచేసరికి వృషణాలు టైట్గా పైకి ఉంటాయి, మధ్యాహ్నం అయ్యేసరికి కిందకి వేలాడతాయి, నాలో ఏదైనా బలహీనత ఉండడం వల్ల సాగిపోవడం జరుగుతుందంటారా, నాలో పురుష సెక్స్ హార్మోన్ తక్కువ ఉందా, పురుష సెక్స్ హార్మోన్ తక్కువ ఉంటే బీర్జాలు బాగా కిందకి వేలాడతాయా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. దీనిలో బీజాలు కిందకు వేలాడడానికి ఏమాత్రం హార్మోన్ తక్కువ కారణం కాదండి. సాధారణంగా పడుకోడు కొద్దిగా ఏసీ గదిలోనూ ఎలా చల్లగా ఉండే గదిలో పడుకుంటే ఆ చల్లదనానికి వృషణాలు ముడుస్తాయి. ఎప్పుడైనా వృషణాలకు ఏంటంటే చల్లగాలి కావాలి, చల్లగాలి కావాలి, చల్లగా ఉన్నట్టయితే వృషణాలు మామూలుగా ముడుచుకునే ఉంటాయి. అలా కాకుండా చల్లదనం లేకుండా బయట హీట్గా ఉంటే మాత్రం ఏమాత్రం ఉన్నా సరే ఆ బీజు కోసం సాగుతుంది, సాగి ఆ బీజాలు కూడా కిందకు వస్తాయి, వేలాడతాయి, సస్పెన్సరీ లిగ్మెంట్ లాగా ఉంటుంది వేలాడతాయి, మళ్ళీ చల్లదనం మళ్ళీ పైకి వెళ్తాయి. అంచేత ఆ నిర్మాణమే అంత, స్క్రోటం నిర్మాణం బీజు కోసం నిర్మాణమే అంత, చల్లగా ఉంటే ముడుచుకోవడం, వేడుంటే సాగడం, పగలపూట కిందకు ఉన్నాయని సాయంత్రం మధ్యాహ్నం కిందకు వచ్చేస్తున్నాయి, కింద జారుతున్నాయంటే అర్థం ఏంటి, ఆ బయట వేడికి చల్లదనం కలిగించుకోవడం కోసమని అవి సాగుతున్నాయి. అప్పుడు చర్మం మడతా చర్మం ఏమవుతుంది, సాగుతుంది, పల్చన అవుతుంది, దాంతోపాటు కొంచెం అక్కడ చెమట పొరుతుంది, బయట గాలి వస్తుంది, గాలి వస్తే చల్లగా ఉంటుంది. ఎప్పుడు మన శరీరంలో వేడి కంటే వృషణాలకు వేడి 1 or 2 degrees centigrade తక్కువ కావాలి. అంతేగాని అది ఏ రకమైన బలహీనత కాదు, ఏ రకమైన జబ్బు కాదు, ఏ రకమైన హార్మోన్ లోపం కాదు, అది అంతే, అది అలా ఉంటుంది, అది ఫిజియాలజీ అంతే, అది ఆ ఫిజియాలజీ శరీర ధర్మం, ఆ శరీర ధర్మం అలాగే సరి. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి, నా వయసు 20 సంవత్సరాలు, నాకు సెక్స్ కోరికలు ఎక్కువ, సెక్స్ సినిమాలు ఎక్కువ చూస్తాను, సెక్స్ పుస్తకాలు కూడా చదువుతాను, రోజు హస్త ప్రయోగం చేస్తాను, ఇంతవరకు ఏ అక్రమ సంబంధాల జోలికి వెళ్ళలేదు, కానీ ఇలా సినిమాలు చూడడం పుస్తకాలు చదవడం వల్ల ఆరోగ్యానికి ఏమైనా హాని కలుగుతుందంటారా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. సెక్స్ సినిమాలు చూడడం వల్ల కానీ సెక్స్ పుస్తకాలు చదవడం వల్ల కానీ ఆరోగ్యానికి ఏ రకంగా ఉండదు. మరీ ఓవర్గా చదువుతుంటే ఆ బుర్రంతా ఇప్పుడు దాని ఒక వ్యసనంలాగా మారుతుంది. దానివల్ల ఏంటి ఫలితం ఏంటి, ఊరికి చెత్త నీ చదువుతూ ఎప్పుడు అవే చదువుతుంటు ఎప్పుడు అవే చూస్తుంటే ఇంక తక్కిన ఒక వ్యసనం మారి తక్కినవి తెలుసుకోకుండా వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా కాదు సరదాగా చదువుకోవచ్చు, సరదాగా చూడవచ్చు, అంతే. అంతేగా అవే చదవాలి అదే కావాలంటే ఒక అబ్సెషన్ అంటాం, ఇక మనసు దానికి కండిషన్ అయిపోయింది అన్నమాట. అలా కండిషన్ ఏ విషయంలో కూడా దేనికి కండిషన్ వేసుకోండి కరెక్ట్ కాదు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి, పెళ్లి కాకముందు నేను కొందరు అమ్మాయిలతో తిరిగిన మాట వాస్తవం, అప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను, అందులో ఎయిడ్స్ లేదని వచ్చింది, పెళ్లి తర్వాత ఎటువంటి అక్రమ సంబంధాల జోలికి పోలేదు, ఇటీవల తరచూ కండరాల నొప్పులు అనిపిస్తున్నాయి, తల దిమ్ముగా ఉంటోంది, నీరసపడ్డాను, బరువు తగ్గాననిపిస్తోంది, అప్పుడు కనబడిన ఎయిడ్స్ ఇప్పుడు బయటపడిందేమోనని చాలా భయంగా ఉంది, రక్త పరీక్ష చేయించుకోవాలంటే ఎయిడ్స్ ఉందని రిపోర్ట్ వస్తుందేమోనని భయంగా ఉంది, అందుకని టెస్ట్ చేయించుకోలేకపోతున్నాను, ఎప్పుడు ఒకటే భయం, ఆ భయాన్ని తట్టుకోలేక అప్పుడప్పుడు వణుకు కూడా వస్తుంది, నేను ఎయిడ్స్ రోగిగా అయిపోయానా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. ఎయిడ్స్ వ్యాధి మరి అప్పుడేమో టెస్ట్లో కనబడలేదంటే సరిగ్గా అంటే మళ్ళీ మళ్ళీ చేయించుకోవాల్సింది, చేయించుకోలేదు, ఇప్పుడు వచ్చిందంటే ఉంటే అప్పుడు ఉందేమో ఉంటే ఉంటే ఉండొచ్చు, దాచుకున్నారనుకోండి చేయించుకోరనుకోండి జబ్బు ఉండి జబ్బు ముగిరిపోయి చివరి సీరియస్ అవ్వచ్చు కదా. అందుకని రోగాన్ని ఎప్పుడు దాచుకోకూడదండి, భయం తెలుసుకోవాల్సింది అంతే.
భయం తెలుసుకోకుండా ఉన్నారనుకోండి అది చాలా ప్రమాదం చేస్తున్నాం కదా. అలాగే లేదు తెలుసుకోవాలి. ఉంటే ఇప్పుడు మందులు చక్కని మందులు ఉన్నాయి, ఆ మందులు వాడితే కంట్రోల్ అయిపోతుంది. ఎయిడ్స్ వ్యాధి క్యూర్కి మందులు లేవు కానీ కంప్లీట్ కంట్రోల్కి చక్కని మందులు ఉన్నాయి. ఆ మందులు ఒకవేళ జబ్బు ఉన్నా మందులు వాడితే లేనట్లుగానే ఆ జబ్బు లేనట్లు కానీ అందరు మనుషుల్లాగానే మామూలుగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వివాహానికి పూర్వం సెక్స్ సంబంధాలు ఉన్నప్పుడు అలా ఉందేమో అనుమానం చూసి చూపించారు లేదన్నారు. ఏమో అప్పుడు కరెక్ట్గా రాలేదేమో, ఇప్పుడు తర్వాత బయటపడిందేమో, అంచేత చూపించుకోండి. కాకపోతే వేరే ఇంకా కారణం షుగర్ ఉండొచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. అలా అవ్వడానికి రకరకాల జబ్బులు ఉన్నాయి. ఆ రకంగా రావడానికి షుగర్ కూడా కొంత కారణం అవుతుంది. అంచే పరిశీలించుకోవాలి. రోగాన్ని తెలుసుకోవడానికి విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు, రోగాన్ని తెలుసుకోవాలి. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి, నా వయసు 50 సంవత్సరాలు, షుగర్ ఉంది, అందువల్లే కాబోలు, ఇది వరకు లేని శీఘ్ర స్ఖలన సమస్య ఇప్పుడు వచ్చింది. ఫ్లూనాట్ క్యాప్సూల్స్ వాడితే చాలా వరకు కంట్రోల్ అయ్యింది. షుగర్ పేషెంట్లు ఈ మందు వాడవచ్చా, ఎంతకాలం వాడవచ్చు అంటూ అడుగుతున్నారు. అంటే శీఘ్ర స్ఖలన సమస్య షుగర్ ఉన్న వాళ్ళు కొంత ఎక్కువగానే కనబడుతుంది. అంటే లేకుండా షుగర్ లేకుండా కూడా కనబడుతుంది, షుగర్ ఉన్న వాళ్ళు ఈ శీఘ్ర స్ఖలన సమస్య ఉంటుంది. ఫ్లూక్సిటిన్ ట్యాబ్లెట్ సంబంధించిన ట్యాబ్లెట్స్ వేసుకుంటే తప్పకుండా కొంత కంట్రోల్ అవుతుంది. వాడచ్చు, షుగర్ అన్నా వాడచ్చు, ఎవరైనా వాడతాయి, నష్టం చేయదు ఆ మందు. కొద్దిగా ఆ శీఘ్ర స్ఖలన సమస్యని కంట్రోల్ చేస్తుంది. అంటే వాడచ్చు, డాక్టర్ చూపించి మాత్రం వాడాలి. ఎవర్మెంట్ వాడడం కరెక్ట్ కాదు, డాక్టర్ చూపించి మందులు వాడాలి. డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి, నా వయసు 60 సంవత్సరాలు, మా ఆవిడ వయసు 55 సంవత్సరాలు. నిన్న మొన్నటి దాకా మేమిద్దరం దాంపత్య జీవితంలో చాలా హ్యాపీగా ఉన్నాం. ఇటీవల ఇంట్లో వాళ్ళ మీద విసుక్కోవడం, అరవడం ఎక్కువైంది. చివరికి మా ఇద్దరి మధ్య కూడా సెక్స్ సంబంధం లేకుండా పోయింది. సెక్స్ సామర్థ్యం ఉండి కూడా సెక్స్కి దూరంగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే పడక గదిలోకి విసుగ్గా వస్తుంది, అలసిపోయినట్టు కనబడుతుంది, ఇక నాకు మూడు ఉండదు. ఈ వైపరీత్యం ఏంటో నాకు అంతుపట్టడం లేదు. మా సంసారం సంతోషకరంగా మారే మార్గం చెప్పండి అంటూ అడుగుతున్నారు. వయసు 50 ఏళ్ళు చెంది తర్వాత చిరాకు విసుగు వస్తుంది అంటే ఆడవాళ్ళు ఇదినట్లయితే మెనోపాజ్ అవుతుందండి. మెనోపాజ్ దశిన తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయి వాళ్ళలో తెలియని అలసట, నీరసం, చిరాకు, డిప్రెషన్ ఇవన్నీ వస్తాయి. వచ్చేటికల్లా డిప్రెషన్ వచ్చి దేని మీద ఆసక్తి ఉండదు. మెనోపాజ్లో సెక్స్ మీద ఆసక్తి తగ్గిపోతుంది. తగ్గిపోయి చిరాకు, విసుగు, అలసట ఇవన్నీ ఉంటాయి. అంటే అదేముందో వాడు కొద్దిగా పరిశీలించడం అవసరం. అలాగే మగవాళ్ళలో కూడాను 50-60 సంవత్సరాల టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గిపోయిపోయి ఆడవాళ్ళు ఏదైతే మెనోపాజ్ వస్తుందో వీళ్ళు ఆండ్రోపాజ్ అని వస్తుంది. మగవాళ్ళలో కూడా అలసట, చిరాకు, విసుగు, అలసట అవన్నీ వస్తాయి. ఆడవాళ్ళు ఎలా అయితే మెనోపాజ్లో అలాంటి బాధలు ఉంటాయో మగవాళ్ళు కూడా ఉంటాయి అలాంటి బాధలు. అందరికైనా కాదు, కొంతమందికి ఉంటాయి. అంటే ఎప్పుడైనా సరే అకారణంగా ఇలాంటి బాధ ఉంటే ఆడవాళ్ళైతే మెనోపాజు, మగవాళ్ళైతే ఆండ్రోపాజు అనుకుని డాక్టర్ చూపించుకుని మందులు వాడుకుంటే మామూలైపోతారు, లేకపోతే అనవసరంగా బాధపడతారు. చూశారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ సమస్యలను మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా పంపచ్చు. మా చిరునామా సుఖజీవనం, ఈటీవీ లైఫ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మరొక చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.